కాంచనా అనరణం కన్నా లారెన్స్ కి కాంచనా ఎంత బాగా కలిసి వచ్చిందో మనం చూసాం ఒకానొక టైం లో లారెన్స్ కి బోల్డ్ అంత క్రేజ్ ని కూడా తీసుకొచ్చింది కాంచనా సినిమా కానీ ఇప్పుడు మాత్రం ఆ సినిమా పేరు ఎత్తితే చాలు తెగ భయపడిపోతున్నాడట అసలు కాంచనా అనడం అంటే ఆ సినిమా అంటే బోల్డ్ అంత విరక్తి అని అంటున్నాట ఇంతకీ ఆ సినిమాకి ఎందుకు అంత విరక్తి తీసుకొచ్చింది డెఫినెట్లీ స్టోరీ చూడాల్సిందే డాన్స్ మాస్టర్ కాస్త డైరెక్టర్ అయ్యాడు ఆ తర్వాత యాక్టర్ అయ్యాడు ఆ తర్వాత హీరో కమ్ డైరెక్టర్ గా మారి కాంచనా సినిమాలు తీయడం ప్రారంభించాడు 2007 లో ముని దగ్గర నుంచి ప్రారంభమైంది కాంచనా సిరీస్ 2019 కాంచనా 3 వరకు వరుస సూపర్ హిట్స్ పడ్డాయి వీటిల్లో ఒక సినిమా బాలీవుడ్ లో సైతం రీమేక్ అయ్యింది ఇదే స్పీడ్ లో కాంచనా 4 ఎప్పుడు లారెన్స్ అంటే అమ్మో ఇక నా వల్ల కాదు అంటున్నాడు ఆ సినిమాలు తీసి తీసి ఆ చిత్రాల్లో నటించి నటించి నిద్రపోయినా కలలోకి దెయ్యాలే వస్తున్నాయట మనశ్శాంతి కూడా కరువైందట అందుకే ఫ్యూచర్ లో ఎప్పుడైనా కాస్త మనసు కుదుటపడిన తర్వాత తీస్తానంటున్నాడు లారెన్స్ చంద్రముఖి సీక్వెల్ ఫెయిల్యూర్ పై కూడా లారెన్స్ స్పందించాడు జీవితంలో విజయాలు అపజయాలు సర్వసాధారణం అయితే తన కొత్త చిత్రం జిగర్తాండ XX ఆడియన్స్ ను మెప్పిస్తుందని మూవీ బాగా వచ్చిందంటున్నాడు లారెన్స్